ఆదివారం రెండవ రోజు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా కొల్చారం మండలం పొత్తంశెట్టిపల్లి పోలింగ్ స్టేషన్ నెంబర్ 3 మరియు 4 నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కౌడిపల్లి మండలం తునికి పోలింగ్ స్టేషన్ నెంబర్ 156 157 277 278 283 284 285 286 287 పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ రాజర్షిష పరిశీలించారు తప్పులు లేని ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21న విడుదల చేసిన ఓటర్ ముసాయిదా జాబితాతో ప్రతి గ్రామంలో పోలింగ్ స్టేషన్ వద్ద బిఎల్ఓలు సిద్ధంగా ఉంటారని అన్నారు ఓటర్ లిస్టులో తమ పేర్లను చెక్ చేసుకోవాలని తమ పేర్లు లేకపోతే కొత్త ఓటర్లు నమోదు కోసం బిఎల్ఓకి అక్కడే ఫామ్ సిక్ ఫారం నింపి దరఖాస్తు చేయాలని అన్నారు మార్పులు చేర్పులు ఉంటే ఫామ్ 8 తీసుకొని దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు మరణించిన వారి పేర్లను తొలగించాక ఫామ్ నంబర్ 7 ఉపయోగించాలని అన్నారు ఓటర్ గుర్తింపు కార్డు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా హోమ్ డెలివరీ అవుతుందని తెలిపారు ఏఈఆర్ఓలు బిఎల్ఓ సూపర్వైజర్లు అందుబాటులో ఉంటారని అన్నారు రానున్న ఎన్నికల నేపథ్యంలో యువతలో చైతన్యం నింపేందుకు భారత ఎన్నికల సంఘం అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు ఈసీఐ ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిందని ఓటర్ హెల్ప్లైన్ మొబైల్ యాప్లో లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో కొత్త ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటేసే హక్కు భారత ప్రభుత్వం కల్పించిందని అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు భారత ప్రభుత్వం ఎన్నికల సంఘం ఈ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈఆర్ఓలు బిఎల్ఓలు సూపర్వైజర్లు ఎన్నికల సంబంధిత అధికారులు పాల్గొన్నారు మన ప్రత్యేకంగా క్యాంపెయిన్ డే ఓటర్ జాబితా నమోదు కార్యక్రమం సంబంధించిన ఈరోజు కొల్చారం మండలంలో పోతంశెట్టి గ్రామం విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం నిన్న కూడా స్పెషల్ క్యాంపెయిన్ డే జరిగింది ఈరోజు కూడా స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమంలో ప్రతి ఒక్క బూత్ లెవెల్ అధికారులు వాళ్ళు పోలింగ్ స్టేషన్లో ఉన్న మనం ఏవైతే డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ పబ్లిష్ అయిందో అవి తీసుకొని ఇక్కడ కూర్చుంటున్నారు దాంతోపాటు బిఎల్ఓ సూపర్వైజరు తర్వాత ఎంఆర్ఓలు తర్వాత వాళ్ళు కూడా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో తిరిగి ఈ ప్రచారం చేసుకుంటున్నారు ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ మనం ఈ ఊరు సంబంధించిన ఎవరైతే ఓటర్ నమోదైనా ఉన్నారు లేదు ఓటర్ నమోదు కాలేదు వాళ్ళు 1 అక్టోబర్ 2023 క్వాలిఫైయింగ్ డేట్ ప్రకారం 18 సంవత్సరాలు నిండితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ పేరు చెక్ చేయాలి వాళ్ళ అడ్రస్ చెక్ చేయాలి వాళ్ళ ఫోటో చెక్ చేయాలి వాళ్ళ పేరు ఉందా లేదా చెక్ చేయాలి ఒకవేళ పేరు లేదు అంటే ఇక్కడే ఫార్మ్ 6 కూడా ఉన్నాయి ఫార్మ్ 6 తీసుకొని కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు ఇంకొకవేళ ఏమైనా కరెక్షన్స్ చేయాలి అంటే ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే ఫార్మేట్ కూడా తీసుకొని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అది అన్నీ ఒక వారంలోనే రిఫ్లెక్ట్ అవుతున్నాయి వారంలో రిఫ్లెక్ట్ అయిన తర్వాత కొద్దిగా రోజు తర్వాత మళ్ళీ ఏవైతే ఓటర్ గుర్తింపు కార్డు ఉంటుందో అది కూడా వాళ్ళకి పోస్టల్ ద్వారా డోర్ డెలివరీ డెలివర్ అవుతాయి కాబట్టి రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా అందరూ ఓటర్ హక్కు వినియోగించుకోవాలి అందుకే నిన్న ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది తర్వాత వచ్చే వారంలో కూడా 2 తారీఖు 3 తారీఖు సేమ్ అదేవిధంగా ఇంకొక 2 రోజులు కూడా కార్యక్రమం ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ దాంట్లో సహకారం చేయాలి అండ్ అందరూ వాళ్ళ ఓటర్ హక్కు వినియోగించుకోవాలి థ్యాంక్ యూ